నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కలి కుడి చేత్తో నాలుక ఎడమ చేత్తో మర్మావయం పట్టుకుని భీతి గొల్పే విధంగా ఉంటాడట కలి భూమి మీదకి ఎందుకు వచ్చాడు బ్రహ్మ ఆదేశిస్తేనే కలి వచ్చాడా అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోంది కలివలనేనా ఇదంతా కలిమాయేనా ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి ఇప్పుడు ఈ కలియుగంలో ధర్మం అనేది కొంచెం కూడా కించిత్ కూడా కనపడదని ధర్మం అస్సలు ఉండదని అధర్మం నాలుగు పాదాలు ఆక్రమించుకుంటుందని చెప్పబడింది పైగా ఈ కలియుగంలో చెడు బీజం సూదిమొనలో ఎవరి మనసులోనైనా కలిగితే దాన్ని మహావృక్షం స్థాయికి తీసుకుని వెళ్లడంలో కలిపురుషుడు సిద్ధాస్తుడని చెప్పబడింది అధర్మంగా ఉండేవారిని పీడించాలని బ్రహ్మ కలిపురుషుణ్ణి ఆదేశించాడట బ్రహ్మను చూసి తాను చేసేవన్నీ చెడ్డ కార్యాలనని అలాంటి తనను భూలోకంలోకి వెళ్లమంటున్నారేంటి బ్రహ్మదేవ అని ప్రశ్నించాడట కలి అందుకు బ్రహ్మదేవుడు సమాధానమిస్తూ కలికాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని ఈ కాలంలో ఎవరైతే చెడు మార్గాన్ని అవలంబిస్తారో వారిని అంతం చేయమన్నాడట బ్రహ్మదేవుడు అలాంటి వారు భూలోకంలో నీకు కనబడితే ఆవహించాలని చెప్పాడట అప్పుడు కలి చెబుతూ తన ఉత్తమ దశను పొందకుండా చూసేవాడినని తాను నిద్ర కలహం అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే పరస్త్రీ సాంగత్యాన్ని ఇష్టపడేవాడినని వేదశాస్త్రాలను నిందించేవారంటే తనకు ప్రీతి అని అలాగే ఎల్లప్పుడూ అబద్ధాలు అరాచకాలు చేసేవారంటే తనకు మహా ఇష్టమని ఇలా అన్ని ధర్మానికి వ్యతిరేకమైనవి బ్రహ్మకు వివరిస్తాడు అప్పుడు బ్రహ్మ ఓ కలి ధర్మం ఆచరించే వారివి విడిచిపెట్టు కాశీలో నివసించే వారిని వదిలేయి తులసి గోవును పూజించేవారిని గురువును పూజించేవారిని తల్లిదండ్రులను దైవభక్తితో ఎల్లప్పుడూ సత్యమును ఆచరించే వారి జోలికి అస్సలు వెళ్లకు అలాగే చెడ్డ స్వభావంతో ఉన్నవారిని ఆవహించి వారి పతనాన్ని చూడు అని ఆదేశించాడట బ్రహ్మదేవుడు అంతే కలి భూలోకానికి పైనమయ్యాడు ఇలా కలి భూమి మీదకు వచ్చి కలికాలం నడుస్తోంది ఈ కలికాలంలో జరుగుతున్నటువంటి చెడు సంఘటనలు అన్నీ ఇన్నీ కావు అందుకే మన పెద్దలు కలికాలం పెదపబుద్ధులు అంటున్నారు